నమస్కారం. రామ్కృష్ నిహాల్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారములు. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది. అయితే యాక్చువల్గా ఒక డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం చూసుకున్నట్టయితే 1/9/1999లో ఎవరైతే పుడతారో, అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ను అంచనా వేయడం మాత్రమే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్లో మేషరాశి, దీనికి అధిపతి గ్రహం వచ్చేసి కుజుడు. కుజుడు అనేవాడు మన డేట్ ఆఫ్ బర్త్లో కనుక 3 ప్లేస్లలో కనుక ఉంటే, మంత్లో కానీ ఇయర్లో కానీ డేట్లో కానీ ఈ కుజుని యొక్క ప్రభావం, అంటే 9వ నంబర్కు కనుక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కువగా 9వ నంబర్లు కనుక వచ్చినట్టయితే, ఇక్కడ మనం ప్రామాణికంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా మేషరాశి యొక్క ప్రభావం కలిగి ఉంటారని చెప్పేసి న్యూమరాలజీలో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. దీంట్లో ఈ న్యూమరాలజీ ఈ అంశాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే మన డేట్ ఆఫ్ బర్త్కి ప్రకారము మనం పేరు ఎలా నిర్ణయించుకోవాలనేది కూడా మనం క్లారిటీగా చెప్పవచ్చు. ఒక డేట్ ఆఫ్ బర్త్లో, అంటే మేషరాశిలో కనుక వాళ్ళు పుట్టినట్టయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 1 9 ఉన్నా, లేదంటే 2 9లు ఉన్నా, 3 9లు ఉన్నా కూడా వాళ్ళు ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మేషరాశి యొక్క డెవలప్మెంట్ అనేది కూడా ఖచ్చితంగా ఇస్తుందని కూడా మనకి ఇక్కడ చెప్పవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఈ మేషరాశిలో ఉన్నవాళ్ళు, అంటే పుట్టిన వాళ్ళు వచ్చేసి గుణగణాలు అనేది కూడా చాలా కోపిష్టిగా, తర్వాత డెవలప్మెంట్కు దగ్గరలోగా ఉంటారని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మేషరాశిలో పుట్టిన వాళ్లకు విదేశీయానాలు, చదువులో ఉన్నత స్థాయికి వెళ్ళే అంశాలు ఎక్కువగా ఉంటాయి. కష్టపడి పనిచేసే తత్వం ఈ మేషరాశి వాళ్లకు ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఫ్యామిలీ బర్డెన్స్ అనేది కూడా ఈ మేషరాశి వాళ్ళకు కూడా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు స్వతహాగా తీసుకునే నిర్ణయాల్లో కూడా గొప్ప మార్పులు చేర్పులు కలిగి ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా ఈ మేషరాశి వాళ్లకు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా వీళ్ళకి తల్లిదండ్రుల మీద ప్రేమ అనురాగాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా భార్యా పిల్లలపై ప్రేమ అనురాగాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంఘంలో వీళ్ళకు గౌరవం మరియు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. వాళ్ళకు కలిగిన దాంట్లో కొంత పర్సెంట్ అయినా కూడా పేద ప్రజలకు దానం చేసే అలవాటుగా ఈ మేషరాశి వాళ్ళు ఉంటారని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశిలో పుట్టిన వాళ్ళకి కనీసం డేట్ ఆఫ్ బర్త్లో మంత్లో కానీ ఇయర్లో కానీ డేట్లో కానీ 2 9లు కనుక వచ్చినట్టయితే, ఉదాహరణకి 9వ తారీఖు, 9వ నెల, 1999, దీంట్లో 4 9లు వచ్చాయి. ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు మేషరాశిలో అంటే పుట్టినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా న్యూమరాలజీ పరంగా కనుక ఈ మేషరాశిలో పుట్టిన వారికి కరెక్షన్ కనుక కొన్ని అదృష్ట సంఖ్యల్లో కనుక మనం కరెక్షన్ చేసినట్టయితే వాళ్ళ లైఫ్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఓకేనండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కనుక మీకు చూడాలనిపించినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇలాంటివి మరెన్నో వీడియోలు మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తాను. ధన్యవాదాలు.